అందరికీ నమస్కారం. కోవిడ్ క్వారంటైన్ అందరూ జాగ్రత్తగా చేస్తున్నారని అనుకుంటున్నాను. లాక్డౌన్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు అన్న రూమర్స్ నడుస్తున్నాయి. లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తేనే మంచిది. అందరూ కూడా గవర్నమెంట్ చెప్పినట్టు విని లాక్డౌన్లో ఉండి వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది. ఎందుకంటే నాకు ఒక చిన్న పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది చెప్తాను. అంటే అందరూ యూజువల్గా మాట్లాడేది ఏంటి అంటే, ఇది అంత సీరియస్ ఇన్ఫెక్షన్ కాదు, రెగ్యులర్ జలుబు దగ్గు లాంటిదే, సో మోస్ట్ ఆఫ్ దెమ్కి ఏం కాదు, లేకపోతే యంగ్స్టర్స్కి ఏం కాదు, లేకపోతే ముసలాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అంటా చెప్తా ఉన్నారు. సో చాలామంది దీన్ని లైట్గా తీసుకుని రోడ్ల మీద తిరగడం అవన్నీ జరుగుతున్నాయి. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది 2%, 5%, 10% మాత్రమే చనిపోతున్నారు, వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఏం కావట్లేదు, బాగానే ఉంటున్నారు అన్నట్టుగా అంటున్నారు. బట్ నాకు అలా కనిపించట్లేదు మరి డేటా చూస్తే. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే, యునైటెడ్ స్టేట్స్ మొత్తం 400,000 కేసెస్లో రికవర్డ్ 22,000 మంది ఉన్నారు, డెత్స్ 12,000. అందరూ ఏం చేస్తున్నారు, ఈ కన్ఫర్మ్డ్ కేసెస్ తీసుకుని డెత్స్తో కంపేర్ చేసి పర్సంటేజ్ తక్కువ, అది నథింగ్ అన్నట్టుగా చెప్తున్నారు. బట్ దెన్ అలా కాదు కదా చూడాల్సింది, రికవర్డ్ వర్సెస్ డెత్స్ చూడాలి. సో ఇక్కడ 22,000 మంది పాజిటివ్ నుంచి నెగిటివ్ అయిపోయారు, తగ్గిపోయింది వాళ్ళకి, బట్ 12,000 మంది చనిపోయారు. అంటే ఏంటి మీకు అర్థమవుతుంది, అంటే మీరు చూసారా ఎంత ఎక్కువ మంది చనిపోతున్నారు. అలాగే మీకు స్పెయిన్ కూడా అంతే, స్పెయిన్ కూడా చూడండి, 48,000 మంది రికవర్ అయ్యారు, 14,000 మంది. ఇట్లా మీరు చూస్తే కనుక, ఒకవేళ మంచి హాస్పిటల్స్ ఉండి, డాక్టర్స్ చాలామంది అందరూ ఉండి జాగ్రత్తగా చూసుకుంటే ఓకే, అంటే ఆ డెత్ రేట్ తగ్గొచ్చు, డెఫినెట్గా తగ్గొచ్చు, 5%కి రావచ్చు. బట్ దెన్ ఒక్కళ్ళు మిగిలిన క్వారంటైన్ అయిపోయే లోపల ఆ ఒకళ్ళు 10 అవుతారు, 10 100 అవుతారు, 100 1,000 అవుతారు. అయ్యి 1,000,000 అయ్యి 100,000,000 అయింది అనుకోండి. మన ఇలా 100 ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్లూ వచ్చింది, స్పానిష్ ఫ్లూ అని చెప్పి, దాంట్లో వరల్డ్ మొత్తం మీద 40% ఆఫ్ ద క్యాజువాలిటీస్, అంటే చనిపోయిన వాళ్ళల్లో 40% మంది ఇండియన్స్. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, మన దేశం కొన్న పాపులేషను చూసుకుంటే అంతా దగ్గరగా ఉంటారు. సో ఒక్కసారి కనుక ఎక్స్ప్లోడ్ అయ్యింది అంటే 100 కోట్ల మందికి వచ్చింది అనుకుందాం, కూసేపు 100 కోట్ల మందికి రాదు, బట్ ఒకవేళ వచ్చింది అనుకుందాం, 100 కోట్లు కాదుపోయి 50 కోట్ల మందికి వచ్చింది, టోటలీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది, 50 కోట్ల మందికి వచ్చింది అనుకుందాం. వస్తే 50 కోట్లలో పోని వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం 5% మంది చనిపోయినా, నాకైతే మరి 20% కనిపిస్తుంది, బట్ 10% మంది చనిపోయినా 5 కోట్ల మంది చనిపోతారు అట్లాగా. సో అట్లాంటి ఇది జరిగిందంటే కనుక ఇంకా అసలు ఎప్పటికీ రికవర్ అవ్వదు, దేశం రికవర్ అవ్వదు అసలు, ఇంకా అసలు అర్థం కాని పరిస్థితి బేసిక్గా. అలాగే ఎక్కువ మందికి వచ్చేసింది అనుకోండి, ఎక్కువ మందికి వచ్చేస్తే డాక్టర్లు కూడా మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ అంటే అంత, అమెరికానే నార్మల్గా యుఎస్లో అంటే వరల్డ్లో బెస్ట్ కంట్రీ అన్నట్టు కదా. సో అక్కడే డాక్టర్లు నీకు గనక కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి నీకు సిమ్టమ్స్ లేవు, అంటే నీకు మరీ నువ్వు చచ్చిపోయేటంత లేకపోతే హాస్పిటల్కి రావద్దు, హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోము, మిమ్మల్ని చూడము అన్నట్టుగా చెప్తున్నారు. అంటే సీరియస్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వస్తే ఏమవుతుంది, ఇంకేం చేయగలరు, ఎలాగో చనిపోతారు. సో బేసిక్గా అది ఎందుకు అని అంటే వాళ్ళు చేయలేకపోతారు, అంటే ఒకేసారి అంతమంది కనుక వచ్చి మీద పడిపోతే ఏమవుతుంది అట్లాగా. సో ఈ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కరోనా వైరస్ అనేది చాలా 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 సీరియస్ ఇష్యూ. మీరు కూడా చూడండి, మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి నెంబర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది, రికవర్డ్ వర్సెస్ డెత్ చూడండి, చూసి అట్లాగే ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఎనీ ఏజ్ గ్రూప్కి రావచ్చు. అట్లాగే ఈ వైరస్ గురించి చాలామందికి తెలియదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిర్బోర్న్ కాదంటున్నారు, బట్ దెన్ ఎయిర్బోర్న్ కాకపోతే న్యూయార్క్లో అంతమందికి ఎలా వస్తుంది మరి నాకైతే అర్థం కాలేదు, నేను ఎయిర్బోర్న్ అనే అనుకుంటున్నాను. బట్ అంటే ఏదో WHO చెప్పింది కాబట్టి అది 100% కరెక్ట్ అని ఏం లేదు, డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో మార్చొచ్చు WHO కూడా. సో మీకు గనక తెలిసిన పేషెంట్
ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంట్లో పెట్టుకుని, సరే ఆ రూమ్లో ఉన్నాడు నేను దూరంగా ఉన్నాను నాకు రాదు అని మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా పొరపాటు పడతారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గాలి ద్వారా వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా ఎవరైనా సరే పేషెంట్ ఉంటే కనుక, ఖచ్చితంగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి అనుమానంగా ఉంటే కనుక 100% తీసుకెళ్ళి వాళ్ళని అప్రోప్రియేట్ హాస్పిటల్ క్వారంటైన్ లొకేషన్లో పెట్టించండి. ఖచ్చితంగా 14 డేస్ తర్వాత హ్యాపీగా వచ్చేస్తారు. అక్కడ 14 డేస్ కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సున్నా చేసుకుంటాం బెస్ట్. ఒక్కళ్ళు మిగిలిన క్వారంటైన్ అయ్యే లోపల, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మిగిలిన, మీకు చెప్పాను కదా 1-10 అవుతుంది, 10-100 అవుతుంది, 100-1000 అవుతుంది, 1000-1000 అవుతుంది, 1-100 కోట్లు అవుతుంది. 100 కోట్ల మందికి వస్తే అయిపోయింది. ఇంకా ఎర్లీ మ్యాన్ ఉంటారు చూసారా, ఎర్లీ మ్యాన్కి వెళ్ళిపోతాం, ఎర్లీ మ్యాన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది ఇంకా మొత్తం. సో దీన్ని చాలా 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 సీరియస్గా తీసుకుని అందరూ కూడా జాగ్రత్తగా ఇళ్లలో నుంచి బయటికి రాకుండా చేస్తే బాగుంటుంది అనేది నా కోరిక. థ్యాంక్ యూ.